వీడియో పెట్ట కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో తుగ్లక్ సీఎం 420 వైఎస్ చంద్రబాబు గారు నాయకత్వంలో జరుగుతున్న కుట్ర గురించి ఈ వీడియో ద్వారా ఏపీ ప్రజలకు అలాగే తెలంగాణ ప్రజలకు భారతదేశానికి తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మాజీ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే టీడీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ మాజీ మంత్రులకు సెక్యూరిటీ తగ్గింపు జరగడం జరిగింది. నేను కూడా చెప్తున్నా వైఎస్ 420 జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టాడా? ఒకటి. రెండు, రాజకీయం చేసేటప్పుడు కుట్రలు ఏం చేశాడా? మీరు పాదయాత్ర చేశారు, ఇంకా అనేక యాత్రలు చేశారు. ఎక్కడైనా సరే, ఏదైనా సరే, మీకు ఎక్కడైనా మీకు అంతరాయం కలిగించాడా? మీరు ఎందుకు చేస్తున్నారు నారా చంద్రబాబు గారి మీద కుట్రలు? ఏ, మీరేనే పరిపాలించే ప్రజానాయకుడు మీరు? నారా చంద్రబాబు గారు ప్రజానాయకుడైనా నీలాగ అవినీతి చేసి డబ్బు చంపనీయాల నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు అమరావతి మీద ఆడుతున్న డ్రామాలు, నువ్వు ఏపీ ప్రజల మీద ఆడే డ్రామాలు మొత్తం బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. నువ్వు మీద 35 కేసులు ఉన్నాయి. నీ 35 కేసులు కొట్టించుకోవడం కోసం నువ్వు ఆడిన డ్రామాలు, ఈవీఎంలతో గెలిచిన నువ్వు సీఎం అయ్యే తప్ప ఏపీ ప్రజలు వేసిన ఓటుతో గెలవలేదు. దయచేసి అర్థం చేసుకోండి అయ్యా. రాష్ట్ర ప్రజలకు అలాగే టీడీపీ కార్యకర్త తెలియజేస్తున్నాను, మీరు ఇక్కడైనా నేర్చుకోండి. రాష్ట్రం మన క్యాపిటల్ అమరావతే, అలాగే మనకు బాధ్యత ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకునే బాధ్యత మనకు ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉందాం, నారా చంద్రబాబు నాయుడు గారి వెనకమని నిలబడదాం. రాష్ట్రాన్ని అమరావతి క్యాపిటల్, మన రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ని, దాన్ని మనకు వచ్చే వరకే జగన్మోహన్ రెడ్డి తరిమి హైదరాబాద్ కొడదాం, వెళ్ళే వరకు కొడదాం. దయచేసి అర్థం చేసుకుంటే జై చంద్రబాబు, జై ఆంధ్రప్రదేశ్.